హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్టీఎస్ టెట్ 2024కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ సెషన్లో వచ్చేసి ఈ యొక్క టీఎస్ టెట్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని డీటెయిల్ వీడియో కూడా మేము అప్డేట్ అయితే చేస్తాం. ప్రజెంట్ అయితే సో ఈ యొక్క టెట్కు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఏంటి, సో ఏ కేటగిరీకి ఎంత అమౌంట్ ఉంటుంది, ఇలాంటి కొన్ని ఇన్ఫర్మేషన్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ టీఎస్ టెట్ 2024 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టు మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మనకు సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎన్ని స్టేట్స్లో ఉంటుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే, సో ఫస్ట్ వచ్చేసి మనం పే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క టీఎస్ టెట్ అప్లై చేయాలంటే ఫస్ట్ మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం పేమెంట్ చేసినట్లయితే మనకు రెఫరెన్స్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ ద్వారా మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ కావాలి అనేది కూడా నేను డీటెయిల్ వీడియో చేస్తాను నెక్స్ట్. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ టూ స్టెప్స్లో అయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ వన్స్ మన యొక్క అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ కాగానే నెక్స్ట్ ఇక్కడ మనం సో ప్రింట్ తీసుకొని దాన్ని అయితే సేవ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ డేట్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే, సో మనకు ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఏంటంటే మనకు సో 27th March 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అనగా సో ఈ రోజు నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే మనకు 10th April 2024 అయితే ఈ యొక్క టెట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనకు టోటల్గా. సో ఇది ఒక 4 డేస్, అదొక 10 డేస్, 14 డేస్ మాత్రమే మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు అని చెప్పొచ్చు. సో టోటల్గా 15 డేస్ వస్తుంది కౌంట్ చేసుకుంటే మనకు. ఈ యొక్క 15 డేస్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో నేను నెక్స్ట్ అప్డేట్ చేస్తాను, ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని ఆ వీడియో నేను విదిన్ టైంలో అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీనికి సంబంధించి టెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కోసం డేట్స్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎగ్జామినేషన్ డేట్స్ అని తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024కి సంబంధించి సో ఇక్కడ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ డేట్స్ ఏంటి ఇచ్చారంటే మనకు 20 May 2024 నుంచి 3 June 2024 వరకు ఈ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ సెంటర్స్ అవైలబిలిటీ బట్టి మీకు ఈ డేట్స్లో ఏదో ఒక డేట్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయొచ్చు. సో అందరు స్టూడెంట్స్కి ఆన్లైన్లో కాబట్టి సో షెడ్యూల్ అనేది మనకు ఈ యొక్క షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకు రిపీటెడ్గా ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సో మనకి టూ ఆబ్జెక్ట్స్ ఇచ్చారు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్కి సంబంధించి అండ్ ఎగ్జామినేషన్ డేట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. మనకు హోమ్ ట్యాబ్ అయితే ఉంటుంది. హోమ్ ట్యాబ్లో నోటిఫికేషన్ అంటూ, ఇన్ఫర్మేషన్ బులెటెన్ అంటూ, సిలబస్ అంటూ ఇలా డిఫరెంట్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ బులెటెన్కి సంబంధించి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో దీంట్లో మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది చూడొచ్చు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. సో 27th తో స్టార్ట్ అవుతుంది, 10th April తోటి ఎండ్ అవుతుంది ఇది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి. అండ్ ఎగ్జామ్ డేట్స్ సంబంధించి ఏంటి మనకు 20 May 2024 నుంచి 3 June 2024 వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో దీంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ ఇక్కడ క్యాండిడేట్స్ సంబంధించి ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ అంటారు అంటే ఫస్ట్ మనకు సో 3rd పాయింట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ క్యాండిడేట్స్ హూ పొసెసెస్ సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కావచ్చు, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు, బీఈడి కావచ్చు, లాంగ్వేజ్ పండిత్ కావచ్చు, ఈక్వాలిటీ క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్, ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు ఈ యొక్క టీఎస్ టెట్ 2024 అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మనకు 2 పార్ట్స్ అయితే ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2 అనేది. సో పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి, పేపర్ 1 అంటే 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు టీచ్ చేయడానికి సో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ని పేపర్ 1 అంటారు. దానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా ఆల్రెడీ కంప్లీట్ అయినా మీరు పేపర్ 1కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ పేపర్ 2కి సంబంధించి ఏంటంటే ఎవరైతే బీఎడ్ కానీ బీఎడ్ ఈక్వాలిటీ కోర్సెస్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు పేపర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ లాంగ్వేజ్ పండిత్ కానీ ఈక్వాలిటీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కానీ పేపర్ 2కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇది మనకు దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ మనకు సో టైం డ్యూరేషన్ అయితే ఇచ్చారు సెషన్కి సంబంధించి, సో ఏ విధంగా ఉంటుంది అనేది ఎగ్జామ్ టైమింగ్ సంబంధించి. సో మనకి ఇక్కడ 2.5 అవర్స్ అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది అనేది మనకి దీంట్లో మెన్షన్ చేశారు. పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది కేటగిరీ వైజ్గా ఏం సపరేట్గా మనకు డివైడ్ చేయలేదు. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఏంటంటే పేపర్ 1కి అప్లై చేస్తే 1000 రూపీస్, పేపర్ 2కి అప్లై చేస్తే 1000 రూపీస్, అంటే బోత్ అప్లై చేస్తే మాత్రం సో ఇక్కడ 2000 రూపీస్ ఉంటుంది. ఏదో ఒక పేపర్ అప్లై చేస్తే 1000 రూపీస్ మాత్రం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
మీరు పేపర్ వన్ మాత్రమే అప్లై చేశారనుకోండి 1000 రూపీస్ అవుద్ది, పేపర్ టూ మాత్రమే అప్లై చేశారనుకోండి 1000 రూపీస్ అవుద్ది. బోత్ పేపర్స్ అప్లై చేస్తే 2000 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో పేపర్ వన్కి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, సో ఇంటిగ్రేటెడ్ డిప్లొమా అలాంటి కోర్సెస్ చేసిన వారు ఎవరైతే ఉంటారో బిఎడ్కి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళు పేపర్ వన్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ పేపర్ టూ మాత్రమే ఏంటంటే, సో బిఎడ్ చేసిన వాళ్ళు కానీ లేదా బిఏ బిఎస్సీ బిఎడ్ ఇలా సో ఇంటిగ్రేటెడ్ బిఎడ్ చేసిన వాళ్ళు కానీ పేపర్ టూకి ఎలిజిబుల్ అవుతారు. లాంగ్వేజ్ పండిట్స్ కూడా పేపర్ టూకి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీని బట్టి మీరు పేపర్ వన్కి అప్లై చేసుకుంటారా పేపర్ టూకి అప్లై చేసుకుంటారా అనేది డిసైడ్ కావాలి. ఇన్ కేసు బోత్ పేపర్స్ అప్లై చేస్తే 2000 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 10th April 2024 అయితే లాస్ట్ డేట్. అండ్ ప్రొసీజర్ ఏంటి అంటే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ గురించి నేను డీటెయిల్ వీడియో చేస్తాను. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ అప్లికేషన్ గురించి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈవినింగ్ ఈ రోజు ఈవినింగ్ ఆ వీడియో అయితే డీటెయిల్గా అప్లోడ్ చేస్తాను. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి ఏంటంటే, సో బేస్డ్ ఆన్ కంప్యూటర్ సెంటర్స్ కాబట్టి కంప్యూటర్స్ ఎక్కడైతే అవైలబుల్లో ఉంటాయో ఆ డిస్ట్రిక్ట్స్లో ఆయా డిస్ట్రిక్ట్స్లో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇస్తారు. సో దాని గురించి నేను డీటెయిల్ వీడియో చేస్తాను ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయనేది. మెయిన్గా అయితే సో నల్గొండ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు. సో ఈ ప్లేసెస్లో అయితే మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ సెంటర్స్లో మీకు ఎగ్జామ్స్ అయితే ఉండొచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో పేపర్ వన్కి ఏం ఎలిజిబిలిటీ ఉంటుంది, పేపర్ టూకి ఎలిజిబిలిటీ ఏముంటుందని. సో అది అండ్ నెక్స్ట్, సో ఈ యొక్క టెట్ అనేది ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారని మీరు క్వైరీ చేసినట్టు అయితే మనకు 150 మార్క్స్ అయితే టెట్ అనేది కండక్ట్ చేస్తారు. పేపర్ వన్ 150 మార్క్స్ ఉంటుంది, పేపర్ టూకి 150 మార్క్స్ ఉంటుంది. అండ్ ఈ టెట్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. సో ఎవరైతే టెట్ రాస్తున్న ఆస్పిరెంట్స్ ఉంటారో బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి మీరు తెచ్చుకోవాల్సిన మార్క్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ ఓసీ కానీ జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నట్టయితే, సో అప్లికెంట్ కనుక క్వాలిఫైడ్ కావాలి అనుకుంటే 150లో మీకు 60% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. దట్ ఈస్ 90 మార్క్స్ అనేది రావాలి. 90 మార్క్స్ వచ్చినట్టయితే మీరు క్వాలిఫైడ్ అవుతారు. అండ్ నెక్స్ట్ బీసీ స్టూడెంట్స్, బీసీఏ కానీ బీసీబీ కానీ ఇలా ఉన్నట్టయితే మీకు 50% మార్క్స్ అనేది రావాలి. 150లో మనకి 50 అంటే 75 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ ఉన్నట్టయితే మీరు టెట్ రాస్తున్నట్టయితే క్వాలిఫైడ్ కావడానికి 40% మార్క్స్ ఉంటే సరిపోతుంది. దట్ ఈస్ 60 మార్క్స్ అనేది మీ యొక్క, సో ఏదైతే టెట్ రాశారో టెట్లో మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి ఈ స్కోర్ చేయడం చాలా ఈజీ. సో మీరు ఇప్పుడు దీనిపైన ఫోకస్ చేసినట్టయితే వితిన్ టైంలో మీరు టెట్ క్లియర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ ఎవరైతే బీఈడీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు రాయొచ్చు, డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు రాయొచ్చు, సో లాంగ్వేజ్ పండిత్ ఫైనల్ ఇయర్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ చేస్తున్న వాళ్ళు సో ఎగ్జామ్ రాయొచ్చు, ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా రాయొచ్చు. సో ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో. అండ్ టెట్కి సంబంధించిన వ్యాలిడిటీ అని మీరు క్వైరీ చేసినట్టయితే, సో టెట్కి సంబంధించి వ్యాలిడిటీ ఏంటంటే లైఫ్ టైం ఉంది ప్రజెంట్ అయితే మనకు. సో ఇక్కడ వ్యాలిడిహుడ్ బి రిమైన్ లైఫ్ టైం అనేది ఇచ్చారు. గతంలో లైఫ్ టైం లేదు, దానికి ఒక వ్యాలిడిటీ అనేది ఉండేది. సో ఇప్పుడైతే ప్రజెంట్ లైఫ్ టైం అయితే ఇచ్చారు యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. వన్స్ మనం టెట్ అనేది క్వాలిఫైడ్ అయినట్లయితే సో మళ్ళీ మళ్ళీ ఆ ఎగ్జామ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంప్రూవ్మెంట్ కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 96 వచ్చాయనుకోండి, సో మీ మార్క్స్ అనేది 100+ కావాలి అనుకుంటే మీరు టెట్ ఇంప్రూవ్మెంట్ కోసం రాసుకోవచ్చు. బట్ ఒకసారి క్వాలిఫైడ్ అయితే అది లైఫ్ టైం ఉంటుంది. అండ్ వెయిటేజ్ సంబంధించి, సో టెట్లో మనకు మార్క్స్ రావడం వల్ల ఎంత వెయిటేజ్ ఇస్తారంటే 20% వెయిటేజ్ అయితే ఇస్తారు ఎనీ టీచర్ రిక్రూట్మెంట్. సో మీరు మీ యొక్క టెట్ ఎలిజిబిలిటీ తోటి ఏ రిక్రూట్మెంట్కు ఎంట్రన్స్ జాబ్ కోసం రాసినా కూడా సో మనకు 20% వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశారు. సో నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 27 మార్చ్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 10th April అయితే లాస్ట్ డేటు. అండ్ దీనికి సంబంధించి మనకు సో ఒకవేళ ఎటువంటి మిస్టేక్ చేసినా వాటిని ఎడిట్ చేసుకోవడానికైతే డైరెక్ట్గా ఆప్షన్ అనేది ఇవ్వరు. మీరు హెల్ప్లైన్ నెంబర్ ద్వారా హెల్ప్లైన్ మెయిల్ ద్వారా కరెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు 15th May నుంచి వెబ్సైట్లో పెడతారు. అండ్ మనకి ఎగ్జామ్స్ వచ్చేసి 20 May 2024 నుంచి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో జూన్ వరకు అయితే ఉంటాయి, జూన్ 6 వరకు. టైమింగ్స్ వచ్చేసి మనకు 2 షిఫ్ట్స్, పేపర్ వన్ మార్నింగ్ షిఫ్ట్లో ఉంటుంది, పేపర్ టూ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఉంటుంది. లేదా సో మీ హాల్ టికెట్లో బట్టి కొన్నిసార్లు పేపర్ వన్ సో పేపర్ టూ అనేది బోత్ షిఫ్ట్స్లో ఉండకపోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్స్లో కూడా పెట్టవచ్చు. అలాంటప్పుడు కూడా టైమింగ్స్ అయితే మనకి ఇవి. అండ్ రిజల్ట్ డిక్లరేషన్ వచ్చేసి మనకు 12th June అయితే సో డిక్లేర్ చేస్తామనైతే ఇచ్చారు. సో ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే దీనికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్ వీడియో చేస్తాం ఆన్లైన్ అప్లికేషన్ గురించి. సో మీకు అప్లికేషన్ ప్రొసీజర్ విషయంలో ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ నేను డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో ఇది మనకు సంబంధించిన అప్డేట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.